న్యూస్ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాసనసభలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని వెల్లడి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం బండలింగాపూర్ సబ్స్టేషన్ వద్ద రైతులు ఆందోళన, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్. జగిత్యాల ఎమ్మెల్యేపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు, జగిత్యాలలో గడీల పాలన నడుస్తోందని కామెంట్. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పల్లెల్లో విచ్చలవిడిగా హోరెత్తిన రికార్డింగ్ డ్యాన్సులు, పోలీసులు అటువైపు కూడా కన్నెత్తి చూడకపోవడం పట్ల పలు విమర్శలు. డీటెయిల్స్ చూసే శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు దేవేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. స్పీకర్, చైర్మన్, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతరులు కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. అసెంబ్లీ ఆవరణంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు టెస్టింగ్ సెంటర్ను ప్రజాప్రతినిధులు వినియోగించుకోవాలని అన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కంటి వెలుగు దేశంలోనే గొప్ప పథకం అన్నారు. కంటి వెలుగు కార్యక్రమం పేదలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ప్రజాప్రతినిధి అందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క సౌజన్యంతో గౌరవ మంత్రివర్యులు, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి యొక్క నాయకత్వంలో లక్షలాది మందికి, పేదవారికి, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పేదవారికి చాలా సౌకర్యం కలిగించే పథకం. ఎందుకంటే మేము కూడా గ్రామీణ ప్రాంతాలకు వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి చాలామంది సంతోషంగా స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉన్నారు. చాలా మంచి పథకం, ఈ దేశంలోనే ఒక గొప్ప పథకంగా ఈరోజు పేరు ప్రఖ్యాతి దాల్చింది. ఇతర రాష్ట్రాల వారు కూడా దీన్ని అనుసరించేటువంటి పరిస్థితి కూడా కలుగుతూ ఉంది. ఇంతకుముందే చైర్మన్ గారు సుఖేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా 27 లక్షల పైకి మంది ఇప్పటికే చేసుకున్నారు. 5,70,000 మంది కళ్ళ అద్దాలు తీసుకున్నారు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అద్దాలతో పాటు ఇంకా హై పాయింట్ ఉన్నటువంటి వాటిని కూడా మరొక 4 లక్షల అద్దాలకు ప్రభుత్వం ఆర్డర్ కూడా ఇచ్చింది. ఆ అద్దాలు వచ్చిన తర్వాత లబ్ధిదారులకు నేరుగా తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర నప్పజేస్తాం. వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అంటే ఇంత గొప్ప పథకం ఎక్కడ దేశంలో లేదు. ఇలా అద్దాలు ఇచ్చినాం, అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళు, దుకాణానికి తీసుకెళ్ళడం లేదు. పేదవారికి వారి సొంతంగా వారి ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేటువంటి గొప్ప పథకం ఈ కంటి వెలుగు పథకం. ఒక్కోసారి పేదవారు ఏం చేస్తారంటే డబ్బులు లేక దూర ప్రాంతాలు వెళ్ళలేక కళ్ళు చూపు కోల్పోయినప్పటికీ, కళ్ళు చూపు తగ్గినప్పటికీ ఇక్కడ దాకా వెళ్ళాలి, హైదరాబాద్ పోవాలి, ఇంకెక్కడో వెళ్ళాలి అని చెప్పేసి నిర్లక్ష్యం చేసి కళ్ళు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. బ్రహ్మాండంగా కంటి వెలుగు కార్యక్రమం దేవదాభం అవుతా ఉన్నది. నిన్నటి వరకు రాష్ట్రంలో 27,43,348 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. అందులో పురుషులు 12,83,477, మహిళలు 14,55,377, దాంట్లో 5,71,516 మందికి ఇప్పటికే కంటి అద్దాలు కూడా అందజేయడం జరిగింది. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం బండలింగాపూర్ రైతులు సబ్స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. 3-ఫేజ్ విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సక్రమంగా అందించాలని వారు డిమాండ్ చేశారు. వీడియో ఎత్తున ఫస్ట్
జగిత్యాల పట్టణంలోని ఎమ్మెల్యేపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో గడీల పాలన నడుస్తుందని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణిని పరామర్శించడం కోసం ఆయన జగిత్యాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బహుజనులకు అండగా ఉంటామని పోలీసులను అడ్డు పెట్టుకుని ఏమైనా చేయాలని చూస్తే జగిత్యాల అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేక రాజీనామా చేసిన శ్రావణికి అండగా ఉంటామన్నారు. జగిత్యాల ప్రజలందరికీ కూడా నేను మరొకసారి చేతులు జోడించి నేను ఏం కోరుకుంటున్నా అంటే, ఇలాంటి ఒక గొప్ప నాయకురాలని, ఇలాంటి ఒక దార్శనికత ఉన్న, అవినీతికి పాల్పడని, భావితరాలకు ఒక వేగుచుక్కగా మిగిలే ఒక నాయకురాలని మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి. అంతే తప్ప మళ్ళీ మనం రాజరికపు పాలనకు వాళ్ళకు అడుగులకు మడుగులు వచ్చి మళ్ళీ ఒకసారి వాళ్ళకు సపోర్ట్ చేస్తే బానిసత్వం అనే ఒక మరి దాంట్లో భూమిలో గూరుకొని పోతాం. అందుకొరకే జగిత్యాల ప్రజలందరికీ కూడా మరొకసారి నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, డాక్టర్ శ్రావణి గారి వెనుక, ఈ కుటుంబం వెనుక మనం నిలబడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మరి వీళ్ళకి ఎలాంటి హాని జరిగినా, వీళ్ళ అనుచరులకు ఎలాంటి హాని జరిగినా, మరి బహుజన్ సమాజ్ పార్టీ ఏ పరిస్థితిలో కూడా ఊరుకోదని కూడా నేను ఈ సందర్భంగా హామీ ఇవ్వడం కోసమే, వారిని పరామర్శించడం కోసమే, వారి నుంచి కొంత స్ఫూర్తి పొందడం కోసమే ఈరోజు నేను ఇక్కడికి జగిత్యాలకు రావడం జరిగింది. సో మరి తెలంగాణలో కూడా ఇదే పాలన జరుగుతుంది. ప్రతి చోట కూడా మాకు కూడా మరి ధర్మపురి నియోజకవర్గంలో ప్రచారానికి పోతున్నప్పుడు మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ గారు, వాళ్ళ అనుచరులు అందరూ కూడా విలేకరులను భయపెట్టిస్తూ ఉన్నారు. ప్రజలకు మా మీటింగ్కు రావద్దని 1000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. సో మరి అంటే మీరు అర్థం చేసుకోండి, వీళ్ళు ఎంత భయకంపితులై ఉన్నారో. మీరు ఈరోజు మీరు కట్టుకున్న గడీల గోడలు తన్నుతే కూలిపోయేటివి, అది మీకు అర్థమవుతలేదు. తన్నుతే కూలిపోయే గోడల మధ్యలో మీరు భయకంపితులై బతుకుతున్నారు. మీ రోజులు దగ్గర పడ్డాయి. అందుకొరకు ఇంకా ఎక్కువగా ఇట్లాంటి వేషాలు వేస్తే మాత్రం తెలంగాణ ఊరుకోదని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని పల్లెల్లో విచ్చలవిడిగా రికార్డింగ్ డాన్సులు మూతమోగుతున్నాయి. తిరుమలగిరి సాగర్ మండలం నాయకుని తండాలో ముత్యాలమ్మ తల్లి జాతర సందర్భంగా రికార్డింగ్ డాన్సులు హోరెత్తాయి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో ఈ రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు. పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో పలు విమర్శలకు తావిస్తోంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో 11 జిల్లాల పద్మశాలి అధ్యక్ష కార్యదర్శులు మరియు ముఖ్య పద్మశాలి నాయకులు సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో 2 లక్షల మంది పద్మశాలి కుటుంబ సభ్యులతో పద్మశాలి ఆత్మగౌరవ సభను పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సభకు చైర్మన్ గా బస్వాలక్ష్మీ నర్సయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో భోగా వెంకటేశం, సాంబారి ప్రభాకర్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, మిగతా జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఆ నాయకులను గుర్తించండి. మీరే పాలన ముందుకు పెట్టి, మేమున్న పోయిన 3 వార్డులు మేము సిద్దిపేట నుంచి 18 మంది డిస్ట్రిక్ట్ టికెట్ ఏ రాష్ట్రం ఇంత మంది అడుగుతున్నారు. అవును సార్, అడుగుతాం మేము. మా జనాభా ఉన్నది. మీరు విజిలెన్స్ 18 మంది మీరు ఎంతమందికి ఇస్తారో చూడండి అని అక్కడ అంటే కనీసం ఒక 5 రూపాయలు ఎందుకంటే ఐక్యమత్యం అనేది ఖచ్చితంగా ఐక్యమత్యం ఉంది. మీరు ఎక్కడైనా మీటింగ్ పెట్టండి, ఇంకా నేనే జిల్లాలో పెట్టండి, ఎక్కడైనా పెట్టండి. చాలా మంది వల్ల ఎందుకంటే తరాలు మారిపోయినాయి, ఆలోచన విధానం మారిపోయింది, ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ పెరిగిపోయింది. నాకు అన్నగా చెప్తా ఉన్నారు, కులంలో ఎడ్యుకేషన్ ఏ స్థాయికి వెళ్ళిందంటే, ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఆలోచన విధానం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి
తెలంగాణలో ఉన్న నారాయణ చైతన్య స్కూళ్ల కాలేజీల పరిస్థితి ఏంటని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత బట్టి విక్రమార్క ప్రశ్నించారు. బుధవారం నాడు ఆయన సభలో మాట్లాడారు. ఆ కాలేజీలో ప్లే గ్రౌండ్ ఉండదు, ప్రభుత్వ నిబంధనలు ఏవీ అమలు కావు, కానీ లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తారు, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో ఉన్నటువంటి చైతన్య నారాయణ పాఠశాలలో ఏముండవు, అధ్యక్ష వాళ్ళకి ప్లే స్కూల్ ఉండదు, అంటే ప్లే గ్రౌండ్ ఉండదు, గవర్నమెంట్ పెట్టినటువంటి ఏ నిబంధనలు ఉండవు, లక్షల లక్షల ఫీజులు మాత్రం వసూలు చేస్తారు. ఈ పోటీ ప్రపంచంలో నేను అందరి గురించి మాట్లాడు, వివేకానంద, ఇది సామాజిక సమస్యలవి, దయచేసి కూర్చోండి ప్లీజ్, ఒక్క నిమిషం అది చెప్తాను అది కూడా ప్లీజ్ డౌన్ చెప్తాను. అధ్యక్ష ఏంటి వీరికి నారాయణ చైతన్య పాఠశాలలో లక్షల లక్షలు వసూలు చేసుకోవాలని చేస్తేనే బాగుంటుందని ఆలోచన ఉంది వీరికి? నేను అంటున్నాను అది కాదు అని అంటున్నాను, అది అవునని చెప్పాలని నాకేం అభ్యంతరం లేదు. అధ్యక్ష కంట్రోల్ చేయండి, రెగ్యులేటరీ బాడీ పెట్టండి, విద్యా వ్యవస్థ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఓ మంత్రి గారు కూడా ఉన్నారు, కంట్రోల్ చేయండి, నిబంధనలు పాటించినటువంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోండి. క్యాన్సర్ క్యాన్సర్ కి మందు దొరికింది, రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం, 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది రోహిణి రసాయన లేహ్యం. ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి, క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్, 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. ప్రతిరోజు 1,000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1,000 నుంచి 2,000 సంపాదించుకునే అవకాశం పొందండి, మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది, అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్, ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాళ్లలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాళ్ల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్,
మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వాటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వాటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు నైట్ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో క్రియాశీలక కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జి పీతాని బాలకృష్ణ పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలను గ్రామ గ్రామానికి తీసుకుని వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. మరి క్రియాశీలక సభ్యత్వం అయిపోయిన తర్వాత మళ్ళీ 14వ తారీఖు ఆవిర్భావ సభ కూడా మనం చేసుకున్నాం గతంలో. అలాగే ఈసారి కూడా మన 6884 సభ్యత్వాలు గతంలో మనం చేయించాం నియోజకవర్గం నుంచి. మరి ఈసారి కూడా మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. పాతవన్నీ కూడా రెన్యూవల్ చేయండి, అలాగే కొత్తవి కూడా చాలా మంది మనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరూ కూడా ఇది ఒక యజ్ఞం లాగా మన అధ్యక్షుల వారు ఇలా ఎన్నో కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీకి మన తరఫున జనసేన పార్టీ సభ్యత్వాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ తరఫున కొన్ని కోట్ల రూపాయలైన డిపాజిట్ చేయడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మండల అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు, మరి అభిమానులు అందరం ముఖ్యంగా గతంలో జనసేన పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించి సభ్యత్వాలు చేయించిన క్రియాశీలక సభ్యులు అందరూ కూడా ఈ రోజున ఈ మీటింగ్కి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధ్యక్షుల వారు నిర్దేశించిన మరి క్రియాశీలక సభ్యత్వం 3వ విడత అంటే 2 సంవత్సరాలు అయింది, 3వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ 3వ సంవత్సరంలో మరి 10 నుంచి 28వ తారీఖు వరకు కూడా ఈ క్రియాశీలక సభ్యత్వాలు చేయమని చెప్పేసి అధ్యక్షుల వారి ఆదేశం. ముఖ్యంగా మరి గత సంవత్సరం ముందు జరిగినప్పుడు 6884 సభ్యత్వాలు మేము ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి చేయడం జరిగింది. అవన్నీ కూడా మళ్ళీ రెన్యువల్ చేసుకుంటూ అలాగే కొత్త సభ్యత్వాలు మరి చాలామంది ప్రమాదవశాత్తు ఇబ్బంది పడుతున్న మరి సందర్భంలో మరి జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా ఇది ఒక శ్రీరామరక్షలాగా మరి ఆ కుటుంబానికి ఆధారంలాగా ఇవాళ కళ్యాణ్ గారు మరి ఎంతో డబ్బు ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించి ఆయన వద్దుగా ఆయన మరి జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ మరి క్రియాశీలక సభ్యత్వం మరి 500 రూపాయలు చెప్పిన క్రియాశీలక సభ్యత్వం చేయించుకుంటే చనిపోయిన నెల రోజులు తిరగకుండానే ఇవాళ 5 లక్షల రూపాయలు క్రియాశీలక సభ్యులకి ప్రమాదవశాత్తు జరిగిన సందర్భంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు తక్షణంగా నెల తిరగకుండా మరి 50,000 రూపాయలు మరి తక్షణంగా వారికి సాయం అందించడం జరుగుతుంది. సంస్కృతి, సాంప్రదాయాలు, సనాతన ఆచారాలకు పట్టుగుమ్మలు గిరిజన పల్లెలు. మన్యంలో జరిగే ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో విత్తనాల పండుగ సందడి నెలకొంది. సంక్రాంతిని జరుపుకుని గిరిజనులు ఈ విత్తనాల పండుగని సంక్రాంతిగా కొనసాగించడం ఈ గిరిజనులకు అనాదిగా వస్తున్న సాంప్రదాయం. విత్తనాల పండుగలో శంకుదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం అరుదైన ఘట్టం. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని మన్యం వాసులకు మాత్రం సంక్రాంతి సందడి విత్తనాల పండుగలో కనిపిస్తుంది. ఈ ఏజెన్సీ ప్రాంతంలోని పివిటీజీ తెగ ఆదివాసీలో వింత వింత ఆచారాలు ఉంటాయి. అందులో ఒక ఆచారమే సంక్రాంతిని పుష్యమాసంలో జరుపుకోవడం. వ్యవసాయదారులు ఎలా అయితే తమ పంట చేతికి వచ్చే సమయంలో మకర సంక్రాంతి పండుగని జరుపుకుంటారో అలానే మన్యం వాసులు తమ వెంట తమ పంట చేతికందే సమయంలో ఈ విత్తనాల పండుగను జరుపుకుంటూ ఉంటారు. తాము పండించిన పంటల్లో చోడి రాగులు, రాజ్మా, సామలు, ధాన్యం 4 రకాల ప్రతి ఇంటి నుంచి కొద్ది కొద్దిగా సేకరించి కొంత భాగం నైవేద్యంగా శంకుదేవునికి సమర్పించి మరో సగం శంకుదేవుని సన్నిధిలో విత్తనాలుంచి 4 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గిరిజనులకు పోడు వ్యవసాయమే జీవనాధారం. అలా పండించిన పంటల సాయంతోనే వారు జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ వ్యవసాయం సక్రమంగా సాగి పంట చేతికి రావడానికి వారు వనదేవతలను ఆరాధించడం సాంప్రదాయం. ఇందులో భాగంగా శంకుదేవునికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఏటా 15వ తేదీలోగా ఈ పండుగను నిర్వహించుకోవడం వీరు ఆనవాయి కొనసాగిస్తూ ఉన్నారు.
మా ఆచారాన్ని గౌరవిస్తూ మేము మాకు పండగ జరుపుకోవడానికి ఎవరైనా ప్రభుత్వం వారు కానీ ఎవరైనా దాతలు కానీ మాకు సహకరించి ఇక్కడ శంకుదేవుడి గుడి మాకు నిర్మిస్తే ఆ గుడి వద్ద మేము ప్రతి ఏటా మేము ఎంతో చక్కగా మేము పండగని జరుపుకుంటాం. మరి ఆ పండగ జరగడానికి ఎన్నో కష్టాలైనా నష్టాలైనా ఈ గ్రామంలో ఉన్న పెద్దలు ఎంతో సహకారం చేసి ఈ యొక్క పండగని గొప్ప వైసీపీ చేపట్టిన అభివృద్ధి ఏమీ లేక మంత్రులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూషించడమే పనిగా పెట్టుకున్నారు. ఇక జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మైఫోర్స్ మహేష్ ఆరోపించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు ధరణి, సోను, రమణారెడ్డి, మల్లిక, శోభ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో మంత్రుల భాష విని పక్క రాష్ట్రాల ప్రజాప్రతినిధులు సైతం నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. వారికి కేటాయించిన శాఖలపై అవగాహన లేక అభివృద్ధి పనులు చేతగాక పవన్ కళ్యాణ్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పదవ తేదీ నుంచి కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అనేది మూడవ విడత ప్రారంభం చేయడం జరుగుతుంది. ఈ నెల 10వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం అనేది కొనసాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా ఈ సభ్యత్వాన్ని, క్రియాశీలక సభ్యత్వాన్ని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. 2024లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడమే ఉద్దేశంగా మన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు అందరూ కూడా కృషి చేయాలి. కృషి చేసి పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా సరే 2024లో ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాను. ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ పరిపాలన లేదా వాళ్ళు చేసిన పథకాలని ప్రజలకు చేరవేయడం కోసమే మంత్రుల కార్యకలాపాలు ఉంటాయి. కానీ మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం, కొందరు మంత్రులు, ముఖ్యంగా మరీ ముఖ్యంగా ముగ్గురు, ఒకటి మన మామూలుగా మన తెలుగు రాష్ట్రంలో వెండితెర నటులు అంటే మనకు చాలా అభిమానం ఉంటుంది. కానీ వెండితెర నటి కాకుండా ఇక్కడ ఒక బులుగుతెర నటి, వెండితెరకి బులుగుతెరకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బులుగు అంటే వైఎస్ఆర్సీపీ కలర్ బులుగు, బ్లూ కలర్. సో బులుగు తెర నటి రోజా ఈరోజు ఏం మాట్లాడుతుంది ఆమె? నోరు తెరిస్తే పచ్చి బూతులు. మగవాళ్ళే మాట్లాడలేరు అట్లాంటి అట్లాంటి మాటలు. అట్లాంటి నువ్వు ప్రజాప్రతినిధిగా ఒక మంత్రిగా ఉంటూ నువ్వు అలాంటి మాటలు ఎట్లా మాట్లాడతాడో? కనీసం నీ బిడ్డలైనా దాన్ని చూసి మా అమ్మ అని గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఉండాలి కదా. ఈరోజు ముఖ్యమంత్రి మంత్రి పదవి అనేది 2 ఏళ్ళు ఉంటుంది, 3 ఏళ్ళు ఉంటుంది. ఆ పదవి కోసం బిడ్డలు కూడా ఇల్లు మా అమ్మ నాన్న కాదు అనుకునే స్థాయికి మీరు దిగజారద్దండి. బీ గ్రేడ్ సినిమాలు చేసుకునే నువ్వు చిరంజీవి గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడడం. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరు? ప్రజలకు సాయం చేయలేదా? ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, సౌత్ ఇండియాలో నాకు తెలిసి బ్లడ్ డొనేషన్, బ్లడ్ డొనేషన్ కార్యక్రమం వచ్చిందంటే చిరంజీవి గారు. సాయం కావాల్సిన ప్రతి ఒక్కరికి సాయం చేసే వ్యక్తి చిరంజీవి గారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే స్థాయి నీకు ఎక్కడుంది? బీ గ్రేడ్ సినిమాలు, బ్లూ ఫిలిమ్స్ చేసుకునే నీకు ఆ స్థాయి ఎక్కడుంది రోజు? అలాగే అమర్ రికార్డింగ్ డాన్స్ వేసుకునే అమర్, అతన్ని ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసినారు. అతను ఏమన్నా మాట్లాడితే ఐటీ మినిస్టర్, ఏ రోజు ఐటీ కార్యక్రమం, ఐటీ డెవలప్ చేయడానికి ఏ కార్యక్రమం చేయలేదు. దావోస్ పోరా నాయన అంటే 5-5 degrees క్లైమేట్ ఉంటుంది, అక్కడ స్నానాలు చేసుకునే పని లేదు, అందుకని మేము పోవట్లేదంట. అతను ఒక మంత్రి. ఇంకోడు సుకన్య రాంబాబు. ఆ రాంబాబు గంట అరగంటలో ఏ కార్యక్రమైనా పూర్తి చేయగలిగింది. అలాంటి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడు, కానీ పోతు లేస్తే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడు. ఈ ముగ్గురికి ఒక సంవత్సరం వాళ్ళకి మంత్రి పదవి వచ్చినప్పటి నుంచి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం తప్ప ఈ రాష్ట్రం కోసం పనికొచ్చి ఏ కార్యక్రమం అయినా చేశారా? మీ గుండెలపై చేసుకొని చెప్పండి. ఒకటైతే చెప్తాడా, మిమ్మల్ని రాష్ట్ర ప్రజలే కాదు సొంత మీ కొడుకులు కూతుర్లు కూడా మీ గురించి గర్వంగా చెప్పుకునే పరిస్థితులు లేవు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, ప్రతి కార్యచితో రగిలిపోవడం, దాంతోపాటు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. వైకాపా పాలనలో ఏ వర్గాల వారు సంతోషంగా లేరని, విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారన్నారు. దళితుల 27 పథకాలను రద్దు చేసి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించిన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఎండగట్టేందుకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నారన్నారు. 15న జగ్గంపేట, 16న పెద్దాపురం, 17న ఆనపర్తి వస్తారని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. తెదేప రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 17న మధ్యాహ్నం సామర్లకోటలో బయలుదేరి బిక్కవోలు, బలభద్రపురం మీదుగా చంద్రబాబు ఆనపర్తి చేరుకుని అక్కడి నుంచి బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని మాజీ మంత్రులు జవహర్, చినరాజప్ప, పరిశీలకులు ఘంటా గౌతమ్, పరశురి కృష్ణ, రవి, స్థానిక నాయకులు ఏర్పాట్లు పరిశీలించి చంద్రబాబు పర్యటన ఖరారు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థను నిర్వీర్యం చేయడం, ప్రతీకార హెచ్చుతో రగిలిపోవడం, తదనుగుణంగా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 3 సంవత్సరాలు 8 నెలల్లో దళితులు కానీ, బడుగులు కానీ, బలహీన వర్గాలు కానీ, కాపులు కానీ ఏ వర్గం కూడా సంతోషంగా లేకపోవటం, దాంతోపాటుగా విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేయటం, దళితుల 27 పథకాలను రద్దు చేసి ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్ని పక్కదారి పట్టించినటువంటి పరిస్థితుల్లో ఇదంతా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాన్ని ఎండగట్టడం కోసం 15, 16, 17 తేదీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గౌరవ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఏర్పాట్లు చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే ప్రజలు హింసించబడతా ఉన్నారో వాళ్ళ భరోసా కల్పించడం కోసం ఈ రోడ్ షో అనేది ఉపయోగపడతా ఉంది. ప్రజల కష్టాలను తెలుసుకోవటం, ప్రజలతో మమేకవటమే ప్రధాన ఉద్దేశంగా ఉంది. 15 తారీఖు జగ్గంపేట, 16 తారీఖు పెద్దాపురం, 17 తారీఖు అనపరిధి రావడం జరుగుతూ ఉంది. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క రోడ్ షోని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డికి మేలుకొలుపు చేయడం కోసం కూడా యాత్ర ఉపయోగపడతా ఉంది. ఇప్పటికే నష్టపోయినటువంటి వర్గాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే అంశాన్ని కూడా ప్రజలందరూ కూడా గుర్తించారు. ఆ గుర్తించిన దానికి చంద్రబాబు నాయుడు గారి పర్యటన ద్వారా ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు 17వ తారీఖున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనపర్తి నియోజకవర్గం పర్యటనకు రావడం జరుగుతూ ఉంది. 17వ తారీఖు మధ్యాహ్నం సామర్లకోటలో బయలుదేరి బిక్కవోలు, బలభద్రపురం మీదుగా అనపర్తి చేరుకోవడం, అనపర్తిలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. ఇవాళ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ముఖ్యంగా రైతులు కానీ, వ్యాపార వర్గాలు కానీ, ఉద్యోగస్తులు కానీ తీవ్రమైన వేధింపులకు గురి కావడమే కాకుండా వారిలో ఒక తీవ్రమైన అసంతృప్తి గూడు కట్టుకుంది. ఈ పరిస్థితుల్లో ఆ వర్గాల్లో ఒక భరోసా కల్పించడం కోసం, వారికి అండగా నిలవడం కోసం చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటనలో మొదలుపెట్టడం జరిగింది. బాదుడే బాదుడు కార్యక్రమం, ఆ తర్వాత ఇదేం కర్మ కార్యక్రమంతో రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేస్తూ ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అనూహ్యంగా ప్రజాదరణ లభిస్తూ ఉంది. ప్రజలు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలియజేయడం జరుగుతూ ఉంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు రావడంతో హుటాహుటిని ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు అపోలో ఆసుపత్రి వైద్యులు పరీక్షలు చేసి 2 వాల్స్ బ్లాక్ అయినట్లు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని చెన్నైకి తరలించనున్నట్లు సమాచారం అందుతోంది. ఆ సందర్భంగా భక్తవత్సల రెడ్డి గారు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుని నాకు ఆరోగ్యరీత్యా అన్ని విధాల మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మరి మద్రాసు కూడా కాస్త పంపించాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. దాని సందర్భంగా మేము ఇప్పుడే మద్రాసుకి బయలుదేరుతాం. శాసనసభలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని వెల్లడి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం బండలింగాపూర్ సబ్స్టేషన్ వద్ద రైతులు ఆందోళన, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్.
జగిత్యాల ఎమ్మెల్యేపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు. జగిత్యాలలో గడీల పాలన నడుస్తోందని కామెంట్. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని పల్లెల్లో విచ్చలవిడిగా హోరెత్తిన రికార్డింగ్ డాన్సులు. పోలీసులు అటువైపు కూడా కన్నెత్తి చూడకపోవడం పట్ల పలు విమర్శలు. ఇది బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 95 న్యూస్.